ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారా? మీ కోపంలో న్యాయం ఉంది. మీరు ఓటేసి గెలిపించిన సీఎం ఇప్పుడు బతికిలేడు. రాత్రికి రాత్రి సీఎం అయిన వాడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంకొకడు. కోపం కరెక్టే, కానీ ఎలా చూపిస్తారు? తుపాకీతోనా? ఈరోజు నన్ను కాలుస్తారు, రేపు గుంపులోంచి ఇంకొకడు వస్తాడు, వాణ్ణి కాలుస్తారు, రేపు ఇంకొకడు వస్తాడు, ఇలా ఎంతమందిని కాలుస్తారు? తుపాకీ కన్నా పవర్ఫుల్ ఆయుధం మీ చేతికి ఇచ్చారు, మీ ఓటు. దాంతో మీ కోపాన్ని చూపించొచ్చు కదా, నన్ను ఓడించుండొచ్చుగా. నేను పోటీ చేసిన అదే ఎలక్షన్ లోనే అదిగో అతను నుంచున్నాడు. బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఏదైనా మంచి చేద్దామని ఇండిపెండెంట్ గా నుంచున్నాడు తాయి గుర్తుతో. మీకెవరికైనా తెలుసా? 413 ఓట్లు వచ్చాయి. ఎవరు ఓడించారు వాణ్ణి? నేనా? మీరే. మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఏటా ఏదో ఒక మంచి చేద్దామని ఎంతో మంది నుంచుంటున్నారయ్యా. ఎవరైనా వాళ్ళని గమనిస్తున్నారా? మనకి తెలిసిందల్లా, రెండు పార్టీలు, రెండు గుర్తులు. కులాన్ని చూసి ఓటేసేవాళ్లేగా మీరంతా. డబ్బులిచ్చి గెలిచిన వాడివి నువ్వు. అవునరా, రాజకీయ నాయకులందరం డబ్బులిచ్చే ఓట్లు కొంటున్నాం, కానీ డబ్బుకి ఓట్లు అమ్ముకునేది ఎవరు? డబ్బులిచ్చే మేము చెడ్డోళ్ళం అయితే అది తీసుకునే మీరు. మీరు సంకోచిస్తూ ఓట్లకి డబ్బులు తీసుకోవడం వల్ల ఓ రాజకీయ నాయకుడు ధైర్యంగా 500 కోట్లు లంచం తీసుకోగలుగుతున్నాడు. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది పోలీసులకు దొరికితే లంచం ఇవ్వకుండా ఫైన్ కట్టారు, ఎంతమంది లంచం ఇవ్వకుండా లైసెన్స్ తీసుకున్నారు. లంచం ఇస్తేనే పని జరుగుతుందని మనం అందరం నమ్ముతున్నాం. మీలాంటి వాళ్ళేగా మేము కూడా. ఈ సమాజం నుంచి వచ్చిన మేము మాత్రం ఎలా మంచోడుగా ఉండగలం? ఇప్పుడు చెప్పు, మీకు మాకు ఏంటి తేడా? లేదా మీకు మా రాజకీయ నాయకులకి ఏంటి తేడా? సరే, ఇక్కడ అందరూ తప్పుడు మనుషులే, అంతా తప్పే జరుగుతుంది, పరిష్కారం లేదా అంటే ఉంది. వాడొచ్చి కాపాడతాడు, వీడొచ్చి కాపాడతాడు, ఈ హీరో పార్టీ పెడితే బాగుంటుంది, ఆ హీరో పార్టీ పెడితే బాగుంటుంది, ఇలా నమ్మకాన్ని ఎవరి మీద పెట్టడానికి బదులుగా మీ పిల్లల మీద పెట్టండి. నా కూతురు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలని ఆశపడుతున్నారుగా. నా బిడ్డ మంచి మనిషి అవ్వాలని ఆశపడండి. ఇక నుంచి 20 ఏళ్ల తర్వాత వచ్చే వారికైనా కరప్షన్ చెడ్డ మాటను తెలియాలి. ఒక తరం మొత్తం మంచివాడుగా పెరిగితే అందులోంచి వచ్చే నాయకుడు కూడా మంచివాడే అవుతాడు.